Hello friends, meeru chustunnaru BVR Jobs Info YouTube channel. Friends, ee roju ee video lo APSSDC dwara nunchi vachina oka hiring notification sambandhina details anedi ee video lo telusukundamu. So ee oka APSSDC nunchi vache prati oka job oka special aithe untundi entante etuvanti exam ledu etuvanti fees undadu. Simple ga mana mobile dwara registration ani chesukovachu. Oka vela manam select ainatte vallu mana yokka email ki kavachu registration aina mobile number ki sare vallu inform ani cheyadam jarugutundi. సో కాబట్టి ఇటువంటి ఈ యొక్క ఏపీఎస్ఎస్సీడీసీ ద్వారా చాలా వరకు నిరుద్యోగ యువతి యువకులకు ప్లేస్మెంట్ అవకాశాలు చాలా వరకు కల్పిస్తున్నారు. సో మరి ఈ వీడియోలో ఒక కంపెనీ నుంచి వచ్చిన హైరింగ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. మన ఛానల్కి మీరు ఫస్ట్ ఏమైనా చూస్తున్నట్లయితే జెన్యున్గా జాబ్ అప్డేట్స్ కావచ్చు, అంటే ప్రైవేట్ ఆర్ నాన్ గవర్నమెంట్ కావచ్చు, తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ వచ్చే వీడియోస్ కూడా చాలా లేటెస్ట్గా ఉంటాయి, ప్రైవేట్ జాబ్స్ ఎక్కువగానే ఉంటాయి. సో మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక స్మాల్ లైక్ సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ అప్డేట్స్ కావాలనేది కామెంట్ ద్వారా అయితే మాకు తెలియజేయండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మనకు హిటాచి ఆటోమోటివ్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనకు రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే రావడం జరిగింది. ఈ కంపెనీ మనకు ఎక్కడ ఉంది అని చూస్తే చెన్నైలో అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ ఉద్యోగాలు ఏంటి అంటే ట్రైనీ అసోసియేట్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ మెకానికల్ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, మెకాట్రానిక్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కావచ్చు అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అంటే ఏదైనా డిప్లొమాలో కంప్లీట్ చేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్న క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే మహిళలకు చాలా మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు. ఫిమేల్ ఓన్లీ ఫిమేల్ వాళ్ళు మాత్రమే ఉద్యోగ అవకాశం. ఇక్కడ ఏజ్ వచ్చేసి 18 to 22 ఏజ్ ఉంది. సో పాస్అవుట్ ఇయర్ వచ్చేసి 2019-2020 కంప్లీట్ చేసుకున్న డిప్లొమా మహిళలైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంది. శాలరీ వచ్చేసి 13,440 రూపాయలు అయితే శాలరీ ఇస్తారు పర్ మంత్. నెంబర్ ఆఫ్ పొజిషన్ చూసిన 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో 3 షిఫ్ట్లు అయితే ఉంటాయి. ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి 7:30 AM to 4 PM వరకు ఉంటుంది. సెకండ్ షిఫ్ట్ వచ్చేసి మనకు ఈవినింగ్ అంటే 4 PM to 12:30 AM వరకు ఉంటుంది. తర్వాత 12 AM to 7:30 AM ఈ విధంగా అయితే 3 షిఫ్ట్లు అయితే ఉంటాయి. ఇంటర్వ్యూ ప్రాసెస్ ద్వారా అయితే సెలక్షన్ అయితే ఉంటుంది, అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెలెక్ట్ అయిన వాళ్ళనే డాక్యుమెంట్ వెరిఫై చేసి సెలక్షన్ తీసుకుంటారు. వర్క్ లొకేషన్ వచ్చి హిటాచి ఆటోమోటివ్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చెన్నైలో. మార్క్స్ సెక్యూరిటీ వచ్చేసి 50% అబోవ్ అయితే మార్క్స్ అయితే ఉండాలి మీకు డిప్లొమాలో. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంది. నేను రిజిస్ట్రేషన్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. సో కాబట్టి మనకు ట్రైనింగ్ డ్యూరేషన్ కూడా వచ్చేసి 1 ఇయర్ అయితే ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లొకేషన్స్ నేను ఆల్రెడీ చెప్పాను, చెన్నైలో అయితే ఉంటుంది. సో కాబట్టి మీకు దీనికి సంబంధించి ఆఫ్టర్ 1 ఇయర్ ట్రైనింగ్ బేస్డ్ ఆన్ దే పర్ఫార్మెన్స్ అండ్ ఎవాల్యుయేషన్ దే బిల్ డిసిషన్ జూనియర్ అసోసియేట్. కాబట్టి ఈ విధంగా అయితే ఉంటుంది ప్లేస్మెంట్స్ అవకాశాలు అనేది. సో మా కాబట్టి మరి చూసారు కదా ఈ యొక్క హైరింగ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. సో ఫ్రెండ్స్, ఒకటి ఏంటంటే మన ఛానల్స్ వచ్చే ఎక్కువ ప్రైవేట్ జాబ్స్, చాలా మంది నిరుద్యోగులకు ఎక్కువ ప్రైవేట్ జాబ్స్ కావాలనేది వాళ్ళకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసం ఈ యొక్క వీడియోస్ ఎక్స్ప్రెస్ చేయడం లేదు. కాబట్టి వాళ్ళందరికీ అయితే తెలియజేయండి, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ చాలా మంది మిమ్మల్ని కూడా అడుగుతుంటారు ప్రైవేట్ జాబ్స్ ఎక్కడంటే చెప్పని చెప్పి. కాబట్టి వాళ్ళకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. మరి ఇలాంటి అప్డేట్స్ పొందాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.